ఒక నిమిషం సార్, గౌరవ సభ్యులు వారు ఆవేదన చెప్తున్నారు. సరే, వారి ప్రాంతానికి సాగునీరు కావాలని ఆవేదన వారికి ఉండొచ్చు. అయితే ఇది సార్, ఇది ఎట్లుంటుంది అంటే సార్, ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఉంది సార్, 100 ఊర్లు మా ఆర్మూరు, ఆ పక్కన నిర్మలు, ఆ తాలూకా అంతా మునిగిపోయినాయి సార్. మా బాల్కొండ ప్రాంతం మునిగిపోయినాయి సార్. అయితే నా బాల్కొండ నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పిది ఆయకట్టు ఎంత తెలుసు సార్? 7,000 ఎకరాలు. ఎస్ఆర్ఎస్పి మేము మునిగి వారి పెద్దపల్లికి నీళ్ళు పోతున్నాయి సార్. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి సార్? అట్లా ప్రాజెక్టుల అట్లా కాదు సార్. ఇప్పుడు సార్ ఆయకట్టు ప్రాజెక్టుల స్వరూపమే అట్లా ఉంటుంది సార్. అది అంతేగాని ఇక్కడ ప్రాజెక్టు గారి దిక్కనే నీళ్ళు ఇవ్వాలి అట్లా ఉంటుందా సార్? అది శ్రీధర్ బాబు గారికి అన్నీ తెలుసు ఉండి సార్. సార్ అట్లా ఉంటుందా సార్? అట్లా ఉండదు కదా. గౌరవ సభ్యులు అవకాశం ఉంటే ఇవ్వాలి సార్, అవకాశం ఉంటే ఇవ్వద్దని అనట్లేదు. వారు ఆవేదన వారు చెప్పుకొని నాకేం బాధ లేదు. కానీ నాకు అది చూసి నాకు ఆవేదన వచ్చింది సార్. ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది, 400 ఊర్లు మునిగిపోయినాయి కదా, నాకు 7,000 ఎకరాలే ఉన్నది, ఎస్ఆర్ఎస్పిలో ప్రాజెక్ట్ ఇప్పుడు నేనే వాడికి చెప్పుకోవాలి. మరి అప్పుడు డిజైన్ చేసింది, బిల్డ్ చేసింది అప్పుడు ప్రభుత్వాలే కదా అధ్యక్ష. ఇప్పుడు ఆ ప్రభుత్వాల మీద ఆక్రోశం వెలిపుచ్చుకోవాలన్నా? అట్లా ఉండదు, నాకు తెలుసు కాబట్టి, ప్రాజెక్టుల స్వరూపం నాకు తెలుసు కాబట్టి. అట్లా కాబట్టి దయచేసి సభ్యులు అర్థం చేసుకోవాలి.